ఈరోజు నేను సింపుల్గా వంకాయ పులుసు చేస్తాను. ఆవాలు వేసాను, శనగపప్పు, జీలకర్ర, ఉల్లిపాయ, టమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంకాయలు. ఇలా చిన్న వంకాయలు ఉంటే పులుసుకు బాగుంటాయి. ఇలా కట్ చేసుకొని చింతపండు పులుసు. ఇదిగోనండి, పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే ఈ రోజుకి నా వంట కార్యక్రమం అయిపోయినట్టే. మిషన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చేసాను నేను. అది అందరికీ తెలిసిన వంటే, అంటే ఈజీగా అయిపోయే వంట, ఇంట్లో మనకి అందుబాటులో ఉండే వంట చేద్దామని వచ్చేసాను అన్నమాట. ఈరోజు నేను సింపుల్గా వంకాయ పులుసు చేస్తాను, చూడండి. ఆ నూనె మరిగే లోపల కావలసిన పదార్థాలు చూపిస్తాను, చూడండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటోలు, కరివేపాకు, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్టు, కూరకి కావలసిన వంకాయలు. ఇంతేనండి, సింపుల్గా చేసేసుకుందాం మనం. ఇగో కొంచెం ఆవాలు వేసాను, కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఉల్లిపాయ, ఇందులో కొంచెం టమాటోలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. చెప్పాను కదా, ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు. చాలామంది అంటారు ఉప్పు ముందేసేస్తే ఉడకవని, ఉడుకుతుంది, ఎందుకు ఉడకదు, కాకపోతే ఇగో ఈ టైం మనకు కలిసి వస్తుంది, త్వరగా వేగుతాయి అన్నమాట ఉప్పు వేస్తే. ఈ ఉల్లిపాయలు అవి తొందరగా చక్కగా వేగుతాయి, అందువల్ల మనం ఉప్పు ముందు వేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయే వరకు కాస్త వేయించుకుంటే దీంట్లో కొంచెం పసుపు, కారం, ఓకే, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అంతే. ఇలాగా వేయించేసుకొని ఇప్పుడు ఇందులో మనం వంకాయలు. ఇలా చిన్న వంకాయలు ఉంటే పులుసుకు బాగుంటాయి. ఇలా కట్ చేసుకొని, కానీ నాన్ వెజ్ తినేవాళ్ళు ఇందులో ఎండ్రొయ్యలు లేకపోతే ఉప్పు చేప ఇలాంటివి వేసుకొని పులుసు పెట్టుకుంటే 3-4 రోజులైనా చెడిపోకుండా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి అలా కూడా ట్రై చేయండి. ఇలా చిన్న వంకాయలు దొరికినప్పుడు చక్కగా ఇవన్నీ వేసుకొని ఎండ్రొయ్యలు వేసి పులుసు కానీ లేకపోతే ఉప్పు చేపలు వేసి పులుసు కానీ పెట్టుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. మీరు కూడా ప్రయత్నం చేయండి. చింతపండు పులుసు ఓకే. ఓకేనండి,
ఇప్పుడు ఇంకా మనం ఒక 10 నిమిషాలు అది ఉడకడానికి కాస్త వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే కూర దించేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్గా గబగబగబా చేసుకునే వంటలు ఇవన్నీ. బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు టకటకమని చేసేసుకొని ఎక్కడికో వెళ్ళి తినేకంటే మన ఇంట్లో మనం వండుకొని మనమే తినేసి హ్యాపీగా వెళ్ళిపోతే ఆనందం కదా మనకి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. 10 minutes later. ఓకే, ఉడకాలి కొంచెం. ఈ లోపల ఫినిషింగ్ టచ్ ఇద్దాం అండి. కొంచెం కొద్దిగా ఇష్టం ఉంటే బెల్లం వేసుకోండి, లేకపోతే వద్దు. ఇంకొక 5 నిమిషాలు అయిపోతే మన ఓవర్ కూర దించేయచ్చు. అంతే, ఒక్క 5 మినిట్స్. ఇదిగోనండి మన వంకాయ పులుసు దగ్గర పడింది. వంకాయలు కూడా ఉడికేయి. ఇంకొంచెం చల్లారేటప్పటికి ఇంకా దగ్గర పడిపోద్దాం. అందుకని ఎక్కువసేపు మనం ఇంకా పొయ్యి మీద ఉంచడం మంచిది కాదు. సో ఇదిగోనండి, పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే ఈ రోజుకి నా వంట కార్యక్రమం అయిపోయినట్టే. ఇంకొక రోజు మంచి వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇది ఇవాళ వంట. ఇంకొక మంచి వంటతోటి మీ మిసాన్ వంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వంటలు మీరు చేసుకొని రుచి చూసి హ్యాపీగా ఉండండి. తెలియని వాళ్ళకి అందరికీ తెలియజెప్పండి. అలాగే ఇంకేదన్నా వంటలు మేము చేయాలని అనుకుంటే మీరు కామెంట్స్లో పెడితే వాటిల్ని కూడా మేము చేసి చూపిస్తాం. మీ తెలియని వంటలు కొన్ని ఉంటాయి కదా, ఈ వంట కావాలి మేడం అని మీరు కనుక కామెంట్స్లో పెడితే తప్పకుండా మేము అవి కూడా చేసి మీకు చూపిస్తాం. సరేనండి, మరి ఇంక నేను ఉంటాను. ఇంకొక మరో మంచి వంటతోటి మీ ముందుకు వచ్చే వరకు నేను సెలవు తీసుకుంటాను. నమస్తే.